మూసిలో మురికిలో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఎంత భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను మా ఉప ముఖ్యమంత్రి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎంత భూమి కావాలన్నా ప్రభుత్వం నుంచి మేము కేటాయిస్తాము. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఈ పేదలకు మంచి అపార్ట్మెంట్లు కట్టించడానికి ఒక 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీని అడిగి తీసుకురా కిషన్ రెడ్డి గారు. మీరు సికింద్రాబాద్ నుంచి 2వసారిగా మంత్రి అయినరు, 3 సార్లు ఎమ్మెల్యే అయినరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మీకు బాధ్యత లేదా? మోడీ దగ్గర ప్రతి సంవత్సరం 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. మోడీ గారు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు, మోడీ గారు గుజరాత్కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు, మోడీ గారు గుజరాత్కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు. మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, ఒక్క రూపాయనన్నది తెచ్చినావు ఆ కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌజ్లో వండుకున్నారు, వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి ఇవ్వరం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తానన్నాడు, నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి, ఇంకా నేను ఏం చెప్పను. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానాడు ఒక్కసారి చూడండి, కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తానాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు ఆయన. ఏవి కాదు, ఏ నగరాన్ని ఏది ఉంచాడంట ఆయన, అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తానాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవాళ మెట్రో రైలు ఆనాడు మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు ఒక 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం, దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు మోడీ గారు, హైదరాబాదు నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా? మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా కిషన్ రెడ్డి గారు? మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను ఈ హైదరాబాదు నగరానికి తాగడానికి తేవాలే, అదేవిధంగా ఉస్మానీ మహత్ సాగర్లను ప్రక్షాళన చేసి మూసిని పునరుద్ధరించాలంటే గోదావరి జలాలు తరలించాలి, దానికి ఒక 7,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎంత తెస్తావో మోడీ దగ్గర ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పు కిషన్ రెడ్డి. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలంటే 35,000 కోట్ల రూపాయలు అవుతాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్ చేయాలంటే అది ఇంకొక 15,000 కోట్ల రూపాయలు అవుద్ది. రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్కి 50,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్నాయి. నితిన్ గడ్కరీ దగ్గర మన ప్రతిపాదనలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కిషన్ రెడ్డి నువ్వు.